హలో టెలివిజన్ మెంబర్స్, నేను కౌశిక్. మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చేసాను. సో ముందుగా అందరికీ క్షమాపణలు, అపాలజైజ్, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అయిపోయింది మనం కలిసి వీడియో ద్వారా. సో ఐఫోన్లో చాలా రూమర్స్ వస్తున్నాయి, ఏదో సారీ చాలా వస్తున్నాయి వీడియో రూమర్స్ వస్తున్నాయి, అవి ఉంటాయంట ఇవి ఉంటాయంట, ఐఫోన్ కొంచెం సేల్స్ డ్రాప్ అవుతున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15 వస్తుంది, iOS 18 వస్తుంది, అన్నీ వస్తున్నాయి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే యాప్ పేరు వాట్సాప్ కాదు, క్రిక్బస్ కాదు. సో నేను నావిగేట్ చేస్తున్నా కాబట్టి మీకు చదివింది. సో యాపిల్లో ఫైల్ మేనేజర్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా ఫైల్స్లోకి వెళ్ళిపోదాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టెలివిజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో ఈ ఫైల్స్ అంటే ఏంటి? ఆండ్రాయిడ్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో సేమ్ అండి. సో మీకు ఆండ్రాయిడ్లో ఫైల్ మేనేజర్స్ రకరకాలుగా ఉన్నాయి. ఫైల్ మేనేజర్ ప్లస్ అంట ఏవేవో ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఫైల్ మేనేజర్స్ కూడా ఉన్నాయి. నేటివ్ అప్లికేషన్స్ అంటాం మనం, అంటే ఇప్పుడు మన నేటివ్ లాంగ్వేజ్ ఏదండి? తెలుగు, అంటే మాతృభాష. అలానే ఫోన్ కూడా నేటివ్ అప్లికేషన్స్ ఉంటాయి. యాపిల్ వాళ్ళదే మెయిల్ క్లయింట్ ఉంది, దాని గురించి కూడా చేద్దాం వీడియో, చేద్దాం. యాపిల్ నేటివ్ యాప్స్ గురించి కూడా కొన్ని చేయాలి, ఇంకా చాలా టాపిక్స్ అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా మీకు ఏది బెటర్, ఏది ఫస్ట్ వస్తే బాగుంటుందని కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత, సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేసుకొని మీకు వీడియో తీసుకోవడం జరుగుతుందండి. టెలివిజన్ వాళ్ళైనా, ట్యూటోరియల్స్ చేసేవాళ్ళైనా, సో అందుకనే కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని వీడియోస్, బట్ ఇంకా నుంచి లేట్ అవ్వవు. సో విల్ కంటిన్యూ టు డూ వీడియోస్. సో మనం ఫైల్స్ చెప్పాను కదా, ఫైల్ మేనేజర్. సో ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తాను మీకు, వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, సో అందరూ లాస్ట్ వరకు చూడండి. అయితే నేను ఫస్ట్ ఐఫోన్ కొన్నప్పుడు ఒక 4 డేస్ కొన్నాను, కొని వాడుతుంటే అనిపించింది. ఎందుకున్నాను నేను మోటోజీ 5 ప్లస్ ఉండేది నా దగ్గర, మోటోజీ 5 ప్లస్ ఉండేది. సో అప్పుడు అనవసరంగా ఇది కొన్నాను కదా, బాగానే ఉంది కదా ఈ ఫోను, అనవసరంగా కొనేశాను, ఇదేంటో హోమ్ రావట్లేదు, హోమ్ స్క్రీన్ రావట్లేదు, బ్యాక్ రావట్లేదు, నానా రకాలుగా ఇబ్బంది పడ్డాను. సో దాని తర్వాత ఇంకొకటి కొన్నాను, ఏంటి, ఎయిర్పాడ్స్ ప్రో కొన్నాను, 2nd జనరేషన్, అంటే గిఫ్ట్ ఇచ్చారు సో ఇంట్లో వాళ్ళు. సో కొన్నప్పుడు అందులో పెట్టుకున్నాను, సౌండ్ రావట్లేదండి. ఏంట్రా సౌండ్ రావట్లేదు, డిఫెక్ట్ పీస్ ఇచ్చాడేమో అనుకుంటే, కొంచెం అక్కడ చెవు దగ్గర స్టెమ్ అంటాం కదా, సో అక్కడ కొంచెం బటన్ లాగా దొరికింది, దాన్ని ఇలా పైకి అన్న ఊరికి ఏమొద్దు చూద్దామని ప్రెస్ చేశాను, ప్రెస్ అవ్వలేదు, చెవుకి సరిగ్గా పెట్టుకోలేదేమో. సో స్వైప్ అప్ చేశాను, వాల్యూమ్ పెరిగింది, ఫోన్లో డిఫెక్ట్ కాదు. మీరు నమ్మరండి, నేను యాపిల్ వాచ్ కొన్నప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమే, లక్కీలీ యాపిల్ వాచ్ కొన్నప్పుడు కొంచెం ఇష్యూస్ తగ్గాయి. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే, నేను ఐఫోన్ కొనే ముందు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, వాట్సాప్లో మనకు డాక్యుమెంట్స్ పెడతాం కదా, ఇప్పుడు జాబ్లో అప్లై చేస్తుంటాం, పాన్ కార్డ్ ఇది ఏంటది ఆధార్ కార్డులు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, వాట్సాప్లో పెడతారు మన ఫ్రెండ్స్, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ వస్తాయి మెయిల్లో, అది వాట్సాప్లో షేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఆండ్రాయిడ్లో వాట్సాప్లో సపరేట్ ఫోల్డర్ ఉంటుంది ఫైల్ మేనేజర్లో, కానీ ఇక్కడ ఉండదు. సో మీరు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు మెయిల్లో పెట్టుకోవాలి, లేదా డ్రైవ్లో పెట్టుకోవాలి, లేదా ఫైల్స్లో పెట్టుకోవాలన్నారు. అమ్మో ఇదేంట్రా ఫైల్ ప్రతిసారి డౌన్లోడ్ చేసుకోవాలా, ఎలాగిది అనుకున్నాను. సరే, సో ఫైల్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. సో అందులో కేటగిరీస్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఫైల్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫైల్స్ హోమ్ స్క్రీన్ మీద ఉంది, డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. సో ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి, బ్రౌజ్లో ఉన్నాను, స్వైప్ లెఫ్ట్ చేస్తున్నాను చూడండి. బ్రౌజ్ బ్యాక్ బటన్ అంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, డబుల్ ట్యాప్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం ఏముందో.
సెర్చ్ డిక్టేట్ బటన్ లొకేషన్స్ బటన్ ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు డిక్టేట్ కూడా చేయొచ్చు లొకేషన్స్ iCloud డ్రైవ్ అంటే గూగుల్ డ్రైవ్ లాంటిది ఆపిల్ వాళ్ళది iCloud అంటాం గూగుల్ వాళ్ళది గూగుల్ డ్రైవ్ అంటాం అంతే తేడా సో ఆన్ మై ఐఫోన్ అనేది ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఓకేనా ఆన్ మై ఐఫోన్ అనేది ఇంటర్నల్ స్టోరేజ్ సో నెక్స్ట్ డ్రైవ్ చెప్పలేదా గూగుల్ డ్రైవ్ ఇది సో వన్ డ్రైవ్ కూడా నేను వాడేవాడిని రీసెంట్గానే లైసెన్స్ కొనలేదు సో అది కూడా ఇక్కడ అపియర్ అవుతుంది అన్నమాట సరే రీసెంట్లీ డిలీటెడ్ కూడా ఇక్కడ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఆన్ మై ఐఫోన్లోకి వెళ్దాం లెఫ్ట్ చేసి స్వైప్ చేస్తున్నా ఓకే సారీ నేను ఫ్లిక్ స్వైప్ రెండు వాడనండి జనరల్గా స్వైపే వాడతాం మనం అంతా ఆండ్రాయిడ్ యూజర్ కాబట్టి కొంచెం ఫ్లిక్ అనేది వాడింది ఇక్కడ ఫ్లిక్ అంటారు ఓకే డబుల్ ట్యాప్ చేద్దాం సారీ ఇక్కడ ఒక పీడిఎఫ్ ఉంది ఇక్కడ ఉంది పీడిఎఫ్ నేను ఒక్కొక్కటిగా నావిగేట్ చేసి చూపిస్తాను చూడండి సర్చ్ మోర్లో ఏముందో చూద్దాం తర్వాత సర్చ్ ఉంది డిక్టేట్ ఉంది ఇది పీడిఎఫ్ చూడండి అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇవి నాది పర్సనల్గా ఎడ్యుకేషన్ సంబంధించింది సో దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు చూడండి స్వైప్ అప్ చేస్తాను ఏముంది డిలీట్ ఇంకా ఏమున్నాయి షేర్ ఉంది మూవ్ ఉంది కాపీ ట్యాగ్స్ రీనేమ్ న్యూ ఫోల్డర్ విత్ ఐటమ్ గెట్ ఇన్ ఫేవరెట్ డూప్లికేట్ కంప్రెస్ యాక్టివేట్ సో స్వైప్ డౌన్ కూడా వన్ ఫింగర్తో చేయొచ్చు సో ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి సో డౌన్లోడ్స్లో సారీ అకాడమిక్ డాక్యుమెంట్స్లో నావి టెన్త్ మార్క్స్ కార్డ్స్ అవి ఇవి నేను ఇది క్యాప్షన్ పెట్టుకొని పెట్టుకున్నాను ఎప్పుడైనా అవసరం ఉంటుందని ఓకే స్వైప్ రైట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది సో డౌన్లోడ్స్ ఇక్కడ ఏం లేదు యాక్షన్స్ అవైలబుల్ అంటే చూడండి సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ అర్జున ఇది స్తోత్రం అండి సో సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేయబోతున్నాను మూవ్ చేయబోతున్నాను మూవ్ సో స్వైప్ డౌన్ చేసుకుని మూవ్ చేద్దాం ఎక్కడ చేద్దాం ఈ డౌన్లోడ్స్ కాదండి చూడండి మనకు కావాల్సింది గరాజ్ బ్యాండ్ ఫోల్డర్స్ అంటే ఆన్ మై ఐఫోన్ దొరకట్లేదు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ చేసుకుంటే బ్రౌజ్ లో బ్యాక్ వచ్చి ఆన్ మై ఐఫోన్ లోకి వచ్చి 7 డౌన్లోడ్స్ ఓపెన్ చేయాలండి సో డౌన్లోడ్స్ డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ పైన ఉంటా చూడండి సో చూసారా మూవ్ సర్చ్ అంటే టాప్ లెఫ్ట్ నుంచి స్వైప్ చేసుకుంటూ వస్తే మూవ్ అని ఉంటుంది ఇప్పుడు డబుల్ టచ్ చేద్దాం సో అయిపోయిందండి అక్కడ అర్జున దుర్గా అది సమ్ ఫైల్ ఆడియో ఫైల్ ఇది అది లేదు సో ఇలాగ మనం విత్ ఇన్ ఫైల్ మేనేజర్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు వాట్సాప్లో కూడా మీరు స్టార్ రిప్లై ఫార్వర్డ్ ఉంటుంది కదా ఐఫోన్లో ఫార్వర్డ్ చేసేటప్పుడు షేర్ అని రైట్ ఎండ్లో ఉంటుంది ఎండ్ స్క్రీన్లో అక్కడి నుంచి సేవ్ టు ఫైల్స్ అని చేసుకోవచ్చు అక్కడ ఈ ఫైల్స్ ఓపెన్ అవుతాయి మీకు ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకొని లెఫ్ట్ టాప్ నుంచి మోర్ తర్వాత సేవ్ బటన్ వస్తుంది ఓకే సో ఇప్పుడు కాపీ చేయొచ్చు సేవ్ చేయొచ్చు అన్నారు సరే ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చా అంటే ఆన్ మై ఐఫోన్లో ఉన్నాం కదా మనం మూడులోకి వెళ్దాం సో మూడులోకి వెళ్ళి ఇక్కడ చూడండి సెలెక్ట్ ఉంది ఇక్కడ ఉంది న్యూ ఫోల్డర్ సో క్రియేట్ చేయొచ్చు ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది నేను సపరేట్ వీడియో చేస్తాను స్కాన్ డాక్యుమెంట్స్ సో మనం ఎన్విజన్ ఏఐ సీయింగ్ ఏఐ ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటాం కదా అప్లికేషన్స్ సారీ ఇవన్నీ వేసుకుంటాం కదా అప్లికేషన్స్ సో దీనికంటే ఇంటర్నల్గా వచ్చిన స్కాన్ డాక్యుమెంట్స్ ఆప్షన్ చాలా బాగుంది అసలు చాలా యాక్యురేట్గా కూడా ఉంది సో నేను నా డాక్యుమెంట్స్ని నేనే స్కాన్ చేసి లేబుల్ చేసుకున్నాను ఇది నిజం బట్ ఐ టుక్ సైటెడ్ హెల్ప్ అంటే కరెక్ట్గా స్కాన్ అయిందా లేదా అనేది ఒక్క యూడిఐడి కార్డు మాత్రం కొంచెం ఏంటది సో సగం సగం స్కాన్ అయింది సో అది మళ్ళీ నేను స్కాన్ చేస్తాను సో ఐ విల్ మేక్ అన్ అదర్ వీడియో నేను వీడియో చేస్తాను ఇంకొకటి సపరేట్గా నేర్చుకుందాం మనం కొంచెం అది టెక్నికల్గా కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి అందుకని సో ఇక్కడ చూడండి సో ఇది
కనెక్ట్ సర్వర్. ఈ సర్వర్ ఆప్షన్ అనేది విండోస్కి మనం ఐఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంట. సో దీనికి కూడా నేను నేర్చుకుని తొందరగా మనం వీడియోలో కూడా తెలుసుకుందాం ఎలా చేయాలనేది. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీరు సార్ట్ చేసుకోవచ్చు నేమ్ ద్వారా, సైజ్ ద్వారా. అప్డేట్ ట్యాగ్ అని చెప్పాను కదా, ఇక్కడ కలర్స్ ఉంటాయి చూడండి. ట్యాగ్స్లో రెడ్ చూపిస్తాను, ఒక నిమిషం డిస్మిస్ చేద్దాం ఫస్ట్. డిస్మిస్ చేసి బ్రౌజ్ బ్యాక్ వద్దాం. చూడండి, అలాగే గమనిస్తుండండి. సో ఇక్కడ రెండు డౌన్లోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ డౌన్లోడ్స్ వచ్చి ఆన్ మై ఐఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న డౌన్లోడ్స్, సెకండ్ డౌన్లోడ్స్ వచ్చి ఐక్లౌడ్ డ్రైవ్లో ఉన్న డౌన్లోడ్స్. సో చూడండి, ట్యాగ్స్లో రెడ్ కలర్ అంటే మన ఫైల్ని రెడ్ కలర్గా ట్యాగ్ చేస్తే ఈ రెడ్ కలర్ ట్యాగ్స్ అనే కేటగిరీలో సేవ్ అయి ఉంటాయి. సో మనం ఇప్పుడు లో విజన్స్ ఉంటారు వాళ్ళకి వాయిస్ ఓవర్ వాడకపోతే క్విక్గా అంటే తొందరగా రెడ్ కలరు, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ కలర్స్ ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు ఫైల్స్ని. అండ్ ఇక్కడ నుంచి మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్ వీడియో ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ ఫైల్ ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆన్ మై ఐఫోన్కి వెళ్దాం. ఇక్కడ ఉంది, సో దీన్ని ఇప్పుడు డబుల్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ కింద రైట్ ఎండ్లో ప్లే ఉంది, షేర్. సో లెఫ్ట్ టైప్ చేస్తే షేర్ వచ్చింది. చూడండి ఇక్కడ డబుల్ టచ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని పేర్స్, నేమ్స్ వస్తున్నాయి షేర్ షీట్లో, కొన్ని వాట్సాప్ ఉంది, నోట్స్లో షేర్ కూడా చేసుకోవచ్చు, మెయిల్ షేర్ చేయొచ్చు, టెలిగ్రామ్లో సెండ్ చేయొచ్చు. చూడండి, సో కాపీ చేయొచ్చు. చూడండి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్స్ ఏం లేదండి, ఇవే తప్పటే చెప్పాను కదా, గ్రీన్, ఎల్లో, అవి. సో ఇన్ని ఉన్నాయి. సో మనం డిస్మిస్ సో ఇవి మనం బేసిక్గా ఫైల్స్ గురించి తెలుసుకోవాల్సిన ఆప్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో స్కాన్ చేయడం ఎలా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఏం మనకేమర్థమైంది, ఐఫోన్లో కూడా మనం ఫైల్ మేనేజర్లో సేవ్ చేసుకోగలం. ఫైల్ మేనేజర్లో సేవ్ అయింది మనం దాన్ని ఏమంటారు, షేర్ కూడా చేయొచ్చు, వాట్సాప్కైనా, మెయిల్కైనా, ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. సో నోట్స్కైనా, యాపిల్ వాళ్ళది డిఫాల్ట్ నోట్స్ ఉంటుంది, నేను అది కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో చాలా ఉన్నాయండి వీడియోస్, చాలా రాబోతున్నాయి యాక్చువల్గా. సో మేము ప్లాన్ చేస్తున్నాం. సో మన యాపిల్ అధ్యాయాన్ని కంటిన్యూ చేస్తూ మరొకసారి అందరూ క్షమించాలి అని చెప్తూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకా మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, సో అప్పుడే చెప్పాను కదా నా ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాను మీతో. సో ఐఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అని కమెంట్ బాక్స్లో మీరు కూడా తెలియచేయచ్చు అని చెప్తూ, ఫైల్స్ గురించి మన అందరికీ తెలిసింది, మూవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, జిప్ ఫైల్ కూడా అండి, మనకి ఏ జిప్ ఫైల్ ఉన్నా కానీ ఆ జిప్ ఫైల్ మీద జస్ట్ సేవ్ టు ఫైల్స్ అని ఉంటుంది వాట్సాప్లో ఎవరైనా జిప్ ఫైల్ షేర్ చేస్తే. సో సేవ్ కొట్టిన తర్వాత ఫైల్స్లోకి వచ్చి ఆ ఫైల్స్ ఉంటుంది మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో. సో డౌన్లోడ్స్లో సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్ మై ఐఫోన్లోకి వచ్చి డౌన్లోడ్స్లోకి వచ్చి లెఫ్ట్ నుంచి స్వైప్ చేసుకుంటూ వస్తే సేవ్ అని వస్తుంది. సో సేవ్ అని ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. ప్లే ఉంది కదా, డన్ అని ఉంటుంది, డన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇదే కంప్రెస్ చేద్దాం చూడండి. సో ఇక్కడ కంప్రెస్ అయిందా చూద్దాం. కంప్రెస్ చేశాను, ఇప్పుడు నేను ఎలా కంప్రెస్కి వెళ్ళానంటే స్వైప్ డౌన్ విత్ వన్ ఫింగర్. ఇప్పుడు డబుల్ టచ్ చేస్తాను చూడండి. మూడు ఫైల్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ జిప్ ఫైల్ డిలీట్ చేద్దాం.
ఓకే డిలీట్ అయిపోయిందండి. ఒకటి ఉంది కాబట్టి ఇది టూగా అదే సేవ్ అయిపోయింది, దీన్ని డిలీట్ చేసేద్దాం. స్వైప్ అప్ స్వైప్ అప్. సో డిలీట్ వచ్చే వరకు స్వైప్ అప్ విత్ వన్ ఫింగర్ అంటే షార్ట్ కట్ అండి. అక్కడ నుంచి స్వైప్ డౌన్ చేసుకుంటూ వెళ్తే చాలా లాంగ్ అవుతుంది అక్కడ డిలీట్ చేరుకోవడానికి. అందుకే నేను స్వైప్ అప్ విత్ వన్ ఫింగర్ క్విక్గా రెండు సార్లు చేస్తే డిలీట్ ఆప్షన్ వచ్చింది, డబుల్ టచ్ చేస్తున్నాను చూడండి, అయిపోయిందండి. కానీ ఇక్కడ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే కన్ఫర్మేషన్ అడగదు డూ వాంట్ టు డిలీట్ అని. సో జాగ్రత్త, ఇక్కడ నుంచి డిలీట్ చేస్తే రీసెంట్లీ డిలీటెడ్ ఐటెంలోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు, బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే డిలీట్ చేసేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను కాబట్టి. ఓకే, సో ఇంతటితో ఫైల్స్ సో గురించి కొంచెం తెలుసుకున్నాం. సో దీంట్లో స్కాన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామని చెప్తూ నేను మీ కౌశిక్ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్ అందరికీ.